ప్రశ్న వచ్చింది, మాకు 100 కాపీలు కావాలి, 200 కావాలి, 50 కావాలి అని. అవి చాలా విస్తృతంగా ఈ ఒక్కరోజు 2000 కాపీలు ప్రథమ ముద్రణ జరుగుతుంది. ఆ 2000 కాపీలు కూడా ఆల్మోస్ట్ 1700 కాపీల వరకు చాలామంది అడిగేశారు, అవి రిజర్వ్ చేయడం జరిగింది. ఒక 300 కాపీలు మాత్రం మీకు సేల్స్లో దొరుకుతాయి. ఆ పుస్తకాలు కూడా మీరు ఏం చేయాలంటే 300 రూపాయలు దాని ప్రచురణ, మంచి అద్భుతంగా ప్రింటింగ్ వచ్చింది, దాన్ని 100 రూపాయలు తగ్గించి ఈరోజు కేవలం 200 రూపాయలకి ఇస్తున్నారు. అయితే మనకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అది సాహిత్యం మీద ఎవరో చెప్తే తెలుసుకుంటారు, లేదా ఎవరితో మాట్లాడుతుంటే పార్టిసిపేట్ చేస్తారు, కానీ సాహిత్యం కొని చదువుకొని ఇంకొకరికి వితరణ చేసే ఆలోచన మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఉంది, చాలామంది చేస్తున్నారు, ఇంకొంచెం పెంపొందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు వెళ్ళేటప్పుడు దీని ఒక ఈ పుస్తకాన్ని మా ఉద్దేశం వితిన్ 2-3 మంత్స్లో 5000 కాపీలు జనాలు అందజేయాలని మేము సంకల్పించాం. ఈరోజు 1-2000 కాపీలు ఇక్కడే అయిపోతున్నాయి, ఇంకో 1000 కాపీలు విజయవాడ, 1000 కాపీలు విశాఖపట్నం, ఇంకో 1000 కాపీలు తిరుపతి, అనంతపూర్, తర్వాత ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ప్లాన్ చేశాం. 5000 ఆల్రెడీ విజయవాడలో కూడా 700 కాపీలు ఎవరు రిజర్వ్ చేసి పెట్టారు, 6-7 కలిసి. ఇలాగా ఈ చాలా అయితే ఈ పుస్తకంలో విశేషం ఏంటి, అంత కొనాల అని జనాలు అనుకోవచ్చు, చాలా విశేషం ఉంది. ఒక అధికారి చిన్న నిరుపేద కుటుంబం నుంచి రోజు కూలీలు ఆ తల్లిదండ్రులు ఇచ్చిన సహకారం పట్టుదలతో ఒక ఐఏఎస్ఐ చీఫ్ సెక్రటరీగా ఈ కమ్యూనిటీలో ముందుకు రావటం, వారు రచించిన వారి కష్టాలు, ప్రజలు చేసిన సేవల్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు దాంట్లో. ఆ పుస్తకంలోనే మీకు చాలా విశేషాలు, ఒక అధికారి ఎంత నిస్వార్థంగా సేవ చేయొచ్చు, ఎంత ప్రజల మన్నలు పొందొచ్చు. ఆయన్ని నక్సలైట్ కలెక్టర్గా చాలామంది ముద్ర వేశారు, వరంగల్ అంతా వివిధ ప్రదేశాలు ఎక్కడ చేసినా కానీ. ఇప్పటికీ రిటైర్డ్ అయిపోయినాక కొంతమంది విశ్రాంత ఐఏఎస్లుగా ఎవరికి అందుబాటులో ఉండరు, ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ముందుకొచ్చి ఎన్నో సేవలు చేస్తున్న కాకిమాధరావు గారు మన అందరి సుపరిచితులే. వారి పుస్తకాన్ని తెలుగులో ఎంతోమంది ముందుకొచ్చి తీసుకుంటున్నారు. ఈరోజు తర్వాత మళ్ళీ 300 రూపాయలు కొనాల్సిందే, ఈరోజు 200 రూపాయలు దొరుకుతుంది. దయచేసి రిలీజ్ అవ్వగానే అక్కడ అమ్మరు, అందరు బయట వెళ్ళేటప్పుడు ఇస్తారు. మీరు వెళ్ళేటప్పుడు దయచేసి మీరు వీలైనంతమంది తీసుకొని దీన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లాలని. మీరు కొనుక్కున్నది కాక రెండో పుస్తకం కొని ఒక యాక్టివిస్ట్కి లేదా ఒక రైటర్కి లేదా ఒక యాక్టివిస్ట్ కానీ ఒక ఉపన్యాసకుడు కానీ ఆరేటర్ కానీ ఇస్తే అది అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఇవ్వాల్సింది ఒక అధికారికి. ఆయన పనిచేస్తున్నారా చేయరని కాదు, చేసే వ్యక్తి ఇంకా బాగా చేస్తాడు, చేయని వ్యక్తి ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు. వాళ్ళకి మీరు అందజేస్తే ఒక గిఫ్ట్గా ఒక అధికారి ఎంత ఆయన శ్రమ కోర్చి ప్రజల కోసం పాటుపడతాడో దాంట్లో ఖచ్చితంగా ఉంది. ఆ పుస్తకాన్ని మీరు దయచేసి ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఆఖరి వోట్ ఆఫ్ థింగ్స్ అవ్వగానే మీకు అందుబాటులో బయట సేల్స్ ఉంటుంది 200 రూపాయలకి. మీరు అందరూ ఆ పుస్తకాన్ని కొనాలని, చదవాలని, ఇతరులతో చదివించాలని, ఇతరులకి ఆదర్శంగా ఆ పుస్తకం నిలబడేటట్టు కొందరికి మీరు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ ఈ సభకు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.